హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైంటీస్ ఆఫ్ ఫ్యాక్ట్స్. చనిపోయిన మనిషి పాలిస్తున్న ఒకే ఒక దేశం నార్త్ కొరియా. నార్త్ కొరియన్ ఫౌండర్ కిమ్ ఇల్ సన్ చనిపోయి 30 సంవత్సరాలు అయినా కూడా అతను ఒక ఆత్మలాగా మమ్మల్ని ఇంకా పాలిస్తూనే ఉన్నాడని అక్కడి వాళ్ళ అభిప్రాయం. నార్త్ కొరియన్ సిటిజన్లు లాటరీని వెళ్ళినా కూడా దాన్ని గవర్నమెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. నార్త్ కొరియా గురించి మీరు ఎంత తెలుసుకుంటే అంత షాక్ అవుతూనే ఉంటారు. ఈరోజు నార్త్ కొరియాలోని 13 షాకింగ్ రూల్ చెప్తాను. అవి చూసిన తర్వాత నార్త్ కొరియాలో పుట్టనందుకు మీరు ఆ పైవాడికి థ్యాంక్స్ చెప్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యంలో స్టార్ట్ అవర్ వీడియో. ఎలక్షన్స్. 1948 నుండి నార్త్ కొరియాను ఒకటే ఫ్యామిలీ రూల్ చేస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే అయినా కూడా అక్కడ ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరుగుతాయి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓట్ చేయాల్సి ఉంటుంది. ఫన్నీ విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ క్యాండిడేట్ ఒక్కరే ఉంటారు. అక్కడి వాళ్ళు పోలింగ్ బూత్కైతే వెళ్తారు, కానీ లిస్టులో ఒక్కరి పేరు మాత్రమే ఉంటుంది, అతనికే వీళ్ళు ఓటు వేయాలి. పనిష్మెంట్ రూల్. మన దేశంలో మనం ఏదైనా తప్పు చేస్తే కోర్టు మనల్ని శిక్షిస్తుంది. మన దగ్గర ఎవరైతే తప్పు పని చేస్తారో వాళ్లకు మాత్రమే పనిష్మెంట్ ఉంటుంది, కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. అక్కడ ఎవరైనా తప్పు పని చేస్తే వాళ్లకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్లతో పాటు వాళ్ళ 3 జనరేషన్ వాళ్లకు పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఏదైనా క్రైమ్ చేస్తే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి, ఇంకా వాళ్ళ మమ్మీ డాడీకి, వాళ్ళ పార్ట్నర్తో పాటు పిల్లల్ని కూడా జైల్లో వేస్తారు. దీన్ని 3 జనరేషన్ పనిష్మెంట్ అని అంటారు. నార్త్ కొరియాలో డిస్లియాలిటీ డెఫినేషన్ గురించి వింటే మీరు షాక్ అవుతారు. నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జాంగ్ ఉన్ మీటింగ్లో ఎవరైనా శ్రద్ధగా వినకున్నా పడుకున్నా డిస్లోయాలిటీ అని అతనికి మరణ శిక్ష వేస్తారు. 2015లో కిమ్ మామ మీటింగ్లో పడుకున్నాడని నార్త్ కొరియన్ డిఫెన్స్ మినిస్టర్ యాంగ్ చోల్ను 100 మంది ముందు కాల్చి చంపేశారు. టీవీ ఛానల్స్. మన దేశంలో 1000కి మించి టీవీ ఛానల్స్ ఉన్నాయి. మన దగ్గర టీవీ చూడడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు నచ్చిన టీవీ ఛానల్ చూడొచ్చు. కానీ నార్త్ కొరియా జనాలు అంత లక్కీ కాదు. వాళ్ళ టీవీలో 4 ఛానల్స్ మాత్రమే వస్తాయి. అవి కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. ఛానల్సే కాదు, అక్కడి వాళ్లకు టీవీ కొనాలన్నా కూడా గవర్నమెంట్ నుండి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్రూవల్ కూడా అంత ఈజీగా దొరకదు. ఒకవేళ అప్రూవల్ దొరికినా ఆప్షన్ ఆ 4 ఛానల్స్ మాత్రమే. ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్ చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఇంట్లో కూర్చుండైనా లేదా ఎక్కడైనా తిరుగుతూ కూడా మొబైల్లో యూజ్ చేసుకుంటాము. కానీ నార్త్ కొరియన్లకు ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియదు. నార్త్ కొరియాలో కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్కు తప్పించి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ బ్యాన్. ఆ గవర్నమెంట్ అఫీషియల్ సాలరీ కూడా చాలా హై ఉంటుంది. అలాగే వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ జీవిస్తారు. అలా ఎందుకంటే ఇంటర్నెట్లో బయటి ప్రపంచం చూసి అక్కడి నుండి పారిపోకుండా ఉండడానికి. ఎడ్యుకేషన్. మన పిల్లలు స్కూల్లో చదువుకున్నందుకు మనం ఫీజ్ పే చేస్తాము, కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. అక్కడి వాళ్లకు ఫీజు కట్టాలి. అలాగే డెస్క్ చైర్ లాంటివి కూడా కొనియాల్సి ఉంటుంది. ఎవరైతే అలా కొనియరో వాళ్లకు స్కూల్లో అడ్మిషన్ దొరకదు. కాలింగ్. మీ దగ్గర ఫోన్ ఉంటే మీరు ఆ ఫోన్తో ప్రపంచంలో ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్ కాల్ చేయడం అలౌడ్ లేదు. అలా చేయడం చాలా పెద్ద క్రైమ్ అక్కడ. 2007లో నార్త్ కొరియన్ ఒక ఫ్యాక్టరీ బాస్ను ఇంటర్నేషనల్ కాల్ జస్ట్ డైల్ చేసినందుకే 150,000 మంది ముందు కాల్చి చంపేశారు. ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. మన దేశంలో మనం దేనైనా అగ్రీ లేదా డిస్అగ్రీ చేసే హక్కు ఉంది, కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. ఫర్టిలైజర్. 2008లో అగ్రికల్చర్ కోసం సౌత్ కొరియా నార్త్ కొరియాకు ఫర్టిలైజర్ పంపడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో నార్త్ కొరియా చాలా ప్రాబ్లంలోకి వచ్చింది. ఫర్టిలైజర్ లేకుండా అగ్రికల్చర్ చేయడం కష్టమని, అగ్రికల్చర్ లేకుండా ఫుడ్ దొరకదని వాళ్లకు అర్థమైంది. అప్పుడు నార్త్ కొరియా గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది. అది ఏంటంటే నార్త్ కొరియాలోని ప్రతి సిటిజన్ వాళ్ళ లాటరీన్ గవర్నమెంట్ అథారిటీస్కి ఇవ్వాలి. దాన్ని ఫర్టిలైజర్గా మార్చి అగ్రికల్చర్లో యూజ్ చేస్తారు. పవర్ కట్స్. పవర్ కట్ చేస్తే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో మీకు తెలుసు అనుకుంటా. మన దగ్గర పవర్ కట్ అయితే 1 లేదా 2 గంటలు వెయిట్ చేస్తాము, లేదా మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్ ఇంటికి వెళ్తాము. కానీ నార్త్ కొరియాలో ప్రతిరోజు పవర్ కట్ చేస్తారు.
కంట్రీ మొత్తం రాత్రి చీకట్లోకి వెళ్లిపోతుంది. స్పేస్ నుండి తీసిన ఒక ఫోటో వైరల్ అయినప్పుడు ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. నార్త్ కొరియాలోని ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పురాతనమైంది, ఇంకా అంతా డ్యామేజ్ అవుతూ ఉంది. చాలా రకాల శాంక్షన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేయలేకపోతుంది. అందుకే ఎలక్ట్రిసిటీ ఆదా చేసుకోవడం కోసమే రాత్రి టైంలో దేశమంతా పవర్ కట్ చేస్తారు. అందుకే టీవీ, ఓవెన్, కంప్యూటర్ లాంటివి కొనేటప్పుడు అక్కడి వాళ్లకు గవర్నమెంట్ నుండి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్లూ జీన్స్. మన దగ్గర చాలా కామన్ డ్రెస్ ఏంటి అంటే జీన్స్, అది కూడా బ్లూ జీన్స్. కానీ నార్త్ కొరియాలో బ్లూ జీన్స్ బ్యాన్ చేశారు. ఒకవేళ ఎవరైనా బ్లూ జీన్స్ వేసుకున్నట్టు తెలిస్తే వాళ్లను క్రిమినల్ గా భావించి జైల్లో వేస్తారు. మీకు మేము ముందే చెప్పినట్టు ఆ వ్యక్తి ఒక్కడే జైలుకు వెళ్ళడు, అతనితో పాటు అతని 3 జనరేషన్ వాళ్ళు కూడా జైల్లోకి వెళ్తారు. నార్త్ కొరియన్లు అమెరికా అంటే బద్ద శత్రువుగా చూస్తారు. బ్లూ జీన్స్ అమెరికా ఎంపీరియలిజం కు చిహ్నమని అందుకే బ్లూ జీన్స్ నార్త్ కొరియాలో బ్యాన్ చేశారు. హెయిర్ స్టైల్. మన దగ్గర హెయిర్ స్టైల్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా సెలబ్రిటీ హెయిర్ స్టైల్ నచ్చితే వాళ్ళలా హెయిర్ స్టైల్ చేయించుకుంటాము. కానీ నార్త్ కొరియన్స్ అంతా లక్కీ కాదు. నార్త్ కొరియాలో 28 రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా గవర్నమెంట్ అప్రూవల్ చేసినవే. దాంట్లో 10 రకాల హెయిర్ స్టైల్ అబ్బాయిలకు, అమ్మాయిలకు 18 రకాల హెయిర్ స్టైల్స్. ఒకవేళ వాళ్ళ హెయిర్ స్టైల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన హెయిర్ స్టైల్తో మ్యాచ్ చేయకుంటే మాత్రం వాళ్ళను అరెస్ట్ చేస్తారు. ఏ అమ్మాయికైతే పెళ్లి కాలేదో ఆ అమ్మాయి హెయిర్ స్టైల్ చిన్నగా ఉండాలి. అబ్బాయిలు 5 సెంటీమీటర్ల కన్నా పెద్దగా హెయిర్ పెంచకూడదు. ఇంకా లీడర్ కిమ్ జాంగ్ లాగా హెయిర్ స్టైల్ ఎవ్వరూ చేయించుకోకూడదు. ఒకసారి ఒక అబ్బాయి సేమ్ కిమ్ లాగా హెయిర్ కట్ చేయించుకున్నందుకు పెద్ద గ్రౌండ్ లో అందరి ముందు, అది కూడా అతని సొంత తల్లిదండ్రుల ముందు కాల్చి చంపేశారు. క్యాలెండర్. మనకు ఇక్కడ 2024 నడుస్తుంది, కానీ నార్త్ కొరియాలో మాత్రం 112వ సంవత్సరం నడుస్తుంది. మనము యూజువల్లీ గ్రిగోరియన్ క్యాలెండర్ యూజ్ చేస్తాము, అది జీసస్ క్రిస్ట్ బర్త్ ప్రకారం ఉంటుంది. కానీ నార్త్ కొరియన్లు మాత్రం జూ క్యాలెండర్ను నమ్ముతారు, అది వాళ్ళ ఫౌండర్ అయిన కిమ్ ఇల్ సన్ బర్త్ ప్రకారం ఉంటుంది. ఈ క్యాలెండర్ 1912లో స్టార్ట్ అయింది, అంటే కిమ్ ఇల్ సన్ పుట్టినప్పుడు. సో దాని ప్రకారం ఇప్పుడు అక్కడ 112 సంవత్సరాలు, 2024 కాదు. మన దేశంలో 17 నుండి 25 వరకు పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, కానీ నార్త్ కొరియా ఈ విషయంలో మనకన్నా ముందుంది. నార్త్ కొరియన్స్కు సంవత్సరానికి 71 పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, అంటే ఎవరేజ్గా నెలకు 6 పబ్లిక్ హాలిడేస్ అన్నమాట. దీంట్లో విక్టరీ డే, మదర్స్ డే, లిబరేషన్ డే, ఇంకా వాళ్ళ ఫౌండర్ బర్త్ అండ్ డెత్ యానివర్సరీ డే లాంటివి ఉంటాయి. ఈ రూల్స్ అన్నీ విన్న తర్వాత మన దేశంలో పుట్టినందుకు మనమందరం ఆ దేవునికి థ్యాంక్ చెప్పాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.